మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తీసుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యమైనవి వెంటనే పరిష్కరించానని, ఎక్కువగా ఇంద్రమైన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇంద్రమైన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా గాంధీ భవన్లో ప్రజలందరినీ కూడా కలుసుకొని వివిధ అంశాల మీద విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం జరిగింది. అదేగాక కార్యకర్తలు వారికి సంబంధించిన అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వము అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉంది. ఎక్కువగా రిప్రజెంటేషన్లలో కొంత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించాలనేటువంటి ఆలోచన. ప్రభుత్వం ఇప్పటికే ఫ్యామిలీ కార్డు, రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. ఆ ప్రక్రియ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది కాబట్టి అది తొందరగా చేయమని చెప్పడం కానీ, మిగతా కొంత ఉద్యోగాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి నియామకాల ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలనే మాట కూడా కోరినారు వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ దివ్యజ్యోతిపై